బాబు స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను 100% అర్థం చేసుకున్నాను. ఒక్క నందు విషయంలో విమర్శలు చేస్తే మేము ఆంధ్రంలో పుట్టిన వాళ్ళం, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస. ఎన్నో సంవత్సరాలు సరిపడా తెలంగాణలో ఉండి తెలంగాణ గడ్డను కూడా రాజకీయం చేసిన మీరు చాలా మంది ఆంధ్ర రాజకీయ నాయకులు. కేసీఆర్ గారు ఏమన్నారు, మా పేచీల్లా తెలంగాణ దోచుకుంటున్న ఆంధ్ర నాయకుల గురించే, కానీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ప్రజలతో ఎలాంటి పేచీ లేదు, ఆంధ్ర ప్రజలు మాకు బిడ్డల్లాంటి వాళ్ళు అన్నాడు. తప్పితే ఏ రోజుల్లో వీళ్ళు కొట్టండి, తెరవండి, వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు ఒక్క మాటల్లా అంటే మమ్మల్ని పిచ్చి కుక్కల్లా కొట్టి ఖమ్మం బోర్డర్ దాటించేవాళ్ళు. లోకేష్ లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా తలుపు తిరిగి పారిపోయేవాళ్ళు, చెట్టు కుక్కలు పుట్ట కుక్కల్లాగా ఎలా అయిపోయేవాళ్ళం అంటే మేము చెప్పమంటారా, తెలుగు రోహింగ్యాస్ అయ్యేవాళ్ళం మేము. ఇక్కడ చూడండి, బర్మాలో ఇక్కడ ఇక తంతం తేవాళ్ళు ఎటు వెళ్ళాలి? అలాగే మేము కూడా తెలుగు రోహింగ్యాస్ అయ్యాం లోకేష్ బాబు వలన. ఇలాంటి మహానుభావుడికి ముఖ్యమంత్రి అయితే మేము బతుకుంటాం, అసలు మమ్మల్ని బతకనిస్తారా? ఏంటి, ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయా? ట్యాక్సీలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ వాళ్ళు అక్కడ పనికిరారా? ఎడుకొచ్చు రాజకీయాలు చేస్తున్నారా? ఎడుకొచ్చు విమర్శించకూడదా? లోకేష్ బాబు ఏమైనా చదువుకున్నావా నువ్వు? కొంచెం బుద్ధి జ్ఞానం సంస్కారంతో మాట్లాడుతున్నావా? 2014 నుంచి 2024 వరకు ఇది ఉమ్మడి రాజధాని, నీకు ఆ స్పృహ ఉందా? తాగి మాట్లాడావా? అంటే 2024 వరకు అధికారికంగా అఫీషియల్ గా ఇక్కడ మేము బతకొచ్చే, తర్వాత కూడా మేము బతకొచ్చే. మరి మీకు ఇక్కడ ఇల్లు ఎందుకున్నాయి? మీ కుటుంబాలు అందరికి అక్కడే ఆధార్ కార్డు ఉన్నాయా? మీ భార్యకు కాని, మీ అత్తగారికి కాని, మీ కుటుంబాలకు కాని హైదరాబాద్ సొంతలు లేవా? ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టడం లేదా చెప్పండి? ఇక్కడ మీరెవ్వరూ ట్యాక్స్ కట్టడం లేదా? మా మమ్మల్ని ఎందుకు కట్టారయ్యా? ట్యాక్స్ ఎక్కడ కడతారు? ఇక్కడ మమ్మల్ని తిట్టారా అని ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా? మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రమాణం ఇల్లు కట్టుకున్నారా? గ్రాండ్ గా హౌసులు ఉన్నాయా? ప్రాపర్టీలు ఉన్నాయా? షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయా? వాటి ట్యాక్స్ కడుతున్నారా? మేము ఇక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ విమర్శలు చేయకూడదా? మీరు ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఇల్లు కొనుక్కుంటూ విజయవాడ రాజకీయాలు చేయొచ్చా? మీ నీతి ఏమిటి? మాకిచ్చే నీతి ఏమిటి చెప్పు. మీకు ఎలా అర్హత ఉంది? మాకెందుకు అర్హత లేదు? మా అర్హతలు లేదు, ఆంధ్ర వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళం కాదు, బఫూన్ కాలం ఇక్కడే ఉంటున్నాము, మాకు మాట అర్హత లేదు. మరి ఈ నాన్ ఏపీ వాళ్ళని, నాన్ లోకల్ వాళ్ళని ఎందుకే జూరియోలో పెట్టుకున్నారు మీరు? మమ్మల్ని అన్నావు కదా నాన్ రెసిడెంట్ అని, ఇక్కడ నువ్వు తీసుకెళ్లావే ఫ్లైట్ లెక్కించుకొని ప్రభుత్వ డబ్బులతో వాళ్ళ పెద్ద స్టార్ హోటల్ ఇచ్చి. వాళ్ళెవరు? వాళ్ళందరికి ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్నాయా? ఎక్కడుండే ఆధార్ కార్డులు? వాళ్ళు ఎక్కడ ఉండేశారా? ఆడకొచ్చి ఉండేశారా? మరి వాళ్ళందరూ పెట్టుకున్నావు నువ్వు జూరీ సభ్యులుగా?